సినీ పరిశ్రమలో ఈ మధ్య పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోయాయి ఇప్పటికే చాలామంది నటీనటులు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు అలా చేసుకున్న వారు కొంతమంది హ్యాపీగా కాపురాలు చేసుకుంటుంటే ఇక మరికొందరు విడాకులు బాట పడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా హీరో ఆది పిన్సెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంతకాలంగా ఒక హీరోయిన్ ప్రేమ్లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కే సమయం ఆసన్నమైందని అంటున్నారు ఆ వివరాలను తెలుసుకుందాం ప్రముఖ దర్శకుడు రవిరాజా పిన్సెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పిన్సెట్టి ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సత్తా చాటుతున్నాడు విలన్గా కూడా మెప్పిస్తున్నాడు రంగస్థలంలో కుమార్ బాబు అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చిన ఆది అందరినీ మనసుల్ని ఆకట్టుకున్నాడు ఇక ఆ తర్వాత నీవెవరో యూటర్న్ చిత్రాల్లో నటించాడు సునీల్ సరసన కృష్ణాష్టమి సినిమాలో నటించిన హీరోయిన్ నిక్కి గర్లానితో ఆది ప్రేమలో ఉన్నాడని అంటున్నారు సంజనా గర్లాని చౌదరి అయిన నిక్కీ గర్లాని సౌత్లో పలు చిత్రాల్లో నటించింది తెలుగులో నిక్కీ గర్లాని సునీల్ సరసన కృష్ణాష్టమి ఆది పిన్సెట్టి సరసన మలుపు సినిమాల్లో నటించింది టాలీవుడ్లో నిక్కీ పెద్దగా పాపులర్ కాలేదు కానీ తమిళంలో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది ఆది పెన్ కల్ నిక్కీ కలిసి రెండు సినిమాలు నటించారు అవి తెలుగులో మలుపు మరకతమని పేరుతో డబ్బై ఉన్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉండగానే ఇప్పటివరకు వీరి ప్రేమ విషయం మీద వీరిద్దరూ నోరు విప్పిందే లేదు అయితే తాజాగా అది సన్నిహిత బంధువు ద్వారా అది ఆది నిక్కీల వివాహానికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని త్వరలోనే వీరు నిశ్చితార్థం చేసుకుంటున్నారని తెలిసింది ఇక ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది కొన్నేళ్లుగా నిక్కీ గర్లాని ఇక ఆది పిన్ శట్టి ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా హాజరవుతుందని అని అంటున్నారు దానికి ఉతం ఇచ్చే విధంగానే ఈ మధ్య వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా జంటగా కూడా కనిపించారు అది ఆది చివరిగా నగేష్ కుమార్ దర్శకత్వంలో గుడ్ లక్ అఖి కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో క్లాప్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు